ఎండైనా వానైనా వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. మధ్యాహ్నం కరెంట్ లేదు, మధ్యాహ్నం ఆడిచ్చి మనం రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు 1000 కలతో ఎదురు చూస్తుంటారు కాబట్టి చేయడం జరుగుతూ ఉంది రైస్. ఓకే, థ్యాంక్ యూ. రాత్రి అయినప్పటికీ కూడా రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వానలు పడతా ఉన్నాయి కాబట్టి ఒక్క కింద కూడా తడవడానికి లేదు. ఎందుకంటే ఇంత కష్టపడి ఇత్తనాలు చల్లి ఈ విధంగా బెంగాలీ వాళ్ళ చేత నాట్లు వేపించి మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేపించి కలుపులు 2 సార్లు కలుపులు తీయించి ఈ విధంగా పంట ఉరుకోదు అయిపోగానే 3 రోజులు ఎండబెట్టి ఆరబెట్టి స్టోరేజ్ చేసి 4 నెలలు దాని అంటే పంట 4 నెలలు నిల్వ 4 నెలలు దాదాపు 8 నెలలు 9 నెలలు మనకి న్యూ రైస్ రావడానికి ఇంత పడతా ఉంది. అందువల్ల ఒక్క గింజ కూడా తడవడానికి లేదు. లేట్ అయినా పర్వాలే, కొంతకాని గంగాధర రాత్రి అయినా ఆడించడం జరుగుతూ ఉంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అంతిమ విజయం అది. ఈ విధంగా జాగ్రత్తగా మనం ఆడించి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే వర్షాకాలం కాబట్టి రైస్ అయిపోతుందిగా 1-2 రోజుల ముందు మనం కానీ ఇంటిమేట్ చేస్తే మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది నవతార రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. హర్షత్ విహార్ అండ్ టీమ్, నమస్కారం. ఈ రోజున 2 నెల్లూరులకి 2 హైదరాబాద్కి పంపించడం జరుగుతూ ఉంది రైస్ బ్యాగ్స్. తుఫాను వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి చూసుకునే మనం సాయంత్రం పంపించడం జరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వనస్థలిపురం నవతార రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా, అదేవిధంగా కర్మన్ ఘాట్ 2 హైదరాబాద్కేను, ఇంకొక 2 హోమ్ డెలివరీ, మొత్తం 4 రైస్ బ్యాగ్స్ ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది. మన కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ కానీ ఎవరైనా సరే రైస్ అయిపోతున్న ముందుగా 1-2 డేస్ ముందు మనకి ఇంటిమేట్ చేస్తే వాటిని రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో పంపిస్తే 24 గంటలు, ఈరోజు పంపిస్తే రేపు వస్తుంది, అంటే 2 డేస్ పడుతుంది. అదే నవతార రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా 3-4 డేస్ పడుతుంటుంది, అంటే 4 డేస్ పడుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ మళ్ళీ మనం ముందుగా ఆడిస్తున్నాం కాబట్టి ఇంటిమేట్ చేయాలని కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున నవతార రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి 2 ఊర్లకి, కర్మన్ ఘాట్ మరియు వనస్థలిపురం 2 ఊర్లకి, హైదరాబాద్ తెలంగాణలో 2 ఊర్లకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. 2 రైస్ బ్యాగ్స్ కర్మన్ ఘాట్, వనస్థలిపురం, అదేవిధంగా నెల్లూరులో హోమ్ డెలివరీ, మొత్తం 4 రైస్ బ్యాగ్స్ ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది. వర్షాలు వస్తామన్నాయి కాబట్టి కారు అంటే ఒక బొట్టు కూడా గింజ మీద, బియ్యపు గింజ మీద పడకూడదు, ఆ విధంగానే మనం చేయడం జరుగుతూ ఉంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడు అంతిమ విజయం. ఈ విధంగా నవతార రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా, ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా మనం రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మొన్న ఈ మధ్యనే మనం ఢిల్లీ, న్యూఢిల్లీ కూడా పంపించడం జరుగుతూ ఉంది. తొందరలో RNR 15048 వరిసాగులో, సివిఆర్ పత్రాల వరిసాగులో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. రైస్ బ్యాగ్ మీద ఒక్క బొట్టు కూడా పడకూడదు కాబట్టి కారులో తీసుకొని వచ్చి నవతార రోడ్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. హోమ్ డెలివరీ కూడా, డైరెక్ట్ హోమ్ డెలివరీ కూడా చేయడం జరుగుతూ ఉంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అంతిమ విజయం. ఓకే, థ్యాంక్ యూ.